రజనీకాంత్ గారు అసలు ఎలివేషన్ అయినా బ్యాలెన్స్ అనిరుద్ధ్ గారు మాత్రము ఇరదీసిండు మూవీ చాలా నచ్చింది నాకు ఒక సెంటిమెంటల్ గా ఉంటుంది మూవీ మళ్ళీ ఇంకొక మంచి మెసేజ్ ఓరియంటారు మళ్ళీ నాకు ఏంటంటే అనిరుద్ధ్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మన రజనీకాంత్ గారికి అసలు ఎక్సలెంట్ ఇస్తున్నారు ఆయన మన స్క్రీన్ ప్రెసెన్స్ అయినా సరే మళ్ళీ ఇలా మన అమితాబ్ బచ్చన్ గారు ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ స్క్రీన్ ప్రెసెన్స్ అయినా సరే మంచిగుందా చెడ్డగుందా కాదు బ్రో సినిమా చాలా బాగుంది ఇలాంటి మన లెజెండ్ యాక్టర్స్ స్క్రీన్ పైన కనవడం అదృష్టము మూవీ అయితే చాలా బాగుంది కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి సాంగ్స్ ఏంటి సాంగ్స్ ఒకటి ఫస్ట్ సాంగ్ ఒక ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటి ఉంటుంది దాని తర్వాత ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటి వాళ్ళు చెప్పుకో ఫేమస్ అయింది కదా అదొకటి దాని తర్వాత ఏ సూపర్ స్టార్ గా అని చెప్పేసి అసలు అనిరుద్ధ్ మాత్రము ఎక్సలెంట్ ఇస్తుంది మ్యూజిక్ ఇంకా ఇలా రజనీకాంత్ మూవీస్ రావాలంటే ఏం చేయాలి మళ్ళీ థియేటర్కి వెళ్ళి మళ్ళీ వాచ్ చేసి పండగ లాంటి మూవీ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం అమితాబ్ బచ్చన్ గారు ఆ రోమా సినిమాలో విలన్ గా చేయమంటే రజనీకాంత్ గారు ఒప్పుకోలేదు ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది కాబట్టి చేయమన్నారు చాలా మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ రజనీకాంత్ గారికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో మన అమితాబ్ బచ్చన్ గారు కూడా అంతే ఇంపార్టెంట్ బాదిల్ గారు అసలు చాలా మంచి ఇంపార్టెంట్ రోల్ అయినది కూడా అసలు ఒక ఫ్లో లో వెళ్తుంటది మూవీ ఫస్ట్ హాఫ్ ఒకలా ఉంటుంది సెకండ్ హాఫ్ ఒకలా ఉంటది చాలా బాగుంది కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి.